మండలి చైర్మన్ పదవి ఆయనకేనా ఆ మైనారిటీ నేతకు జగన్ బంపర్ అఫేర్ ఏపీ శాసన మండలికి కొత్త చైర్మన్ రానున్నారు ఇప్పటివరకు వరకు చైర్మన్ గా వ్యవహరించిన షరీఫ్ అహ్మద్ పదవి విరమణ చేశారు టీడీపీ హయాంలో ఏడు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన షరీఫ్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్గా ఎన్నికయ్యారు వైసీపీ అధికారులకు వచ్చినా ఆయన్నే కొనసాగించారు మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లు విషయంలో నాడు చైర్మన్ తీరుపైన సీఎంతో సహా వైసీపీ అసహనం వ్యక్తం చేసినా ఆయనను తప్పించే ప్రయత్నాలు మాత్రం చేయలేదు ఇక మండలి నుంచి షరీఫ్ పదవీ విరమణ పొందడంతో మండలి చైర్మన్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది ఈ నేపథ్యంలో సీఎం జగన్ మండలి కొత్త చైర్మన్ ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది షరీఫ్తో పాటుగా బీజేపీకి చెందిన సోము వీర్రాజు వైసీపీకి చెందిన డిసి గోవిందరెడ్డి పదవి విరమణ చేశారు ఈ స్థానాలకు కరోనా తగ్గిన తరువాత మాత్రమే ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ మూడుతో పాటుగా ఈ నెల పద్దెనిమిదిన స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది స్థానాలు ఖాళీ కానున్నాయి అందులో ఏడు టీడీపీకి కాగా వైసీపీ నుండి ఉమారెడ్డి పదవి విరమణ చేయనున్నారు అదేవిధంగా నామినేటెడ్ కోటాలో టీడీపీ నుండి ముగ్గురు వైసీపీ నుండి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంది దీంతో అప్పటి నుండి పెద్దల సభలో టీడీపీ సంఖ్యా బలం మొత్తం యాభై ఎనిమిది స్థానాలకు గాను పదిహేను మందికి పరిమితం కానుంది దీంతో శాసన మండలిలో సైతం వైసీపీకి పూర్తి ఆధిపత్యం దక్కనుంది ఇదే సమయంలో మండలి చైర్మన్ వైస్ చైర్మన్గా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది ఇప్పటి వరకు డిప్యూటీ చైర్మన్గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం సైతం టీడీపీ నుండే ఎన్నికయ్యారు ఆయన పదవీకాలం ఈ నెల పద్దెనిమిదవ తేదీతో ముగుస్తుంది దీంతో పాటుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో సభానాయకుడిగా సైతం వైసీపీ నుండి ఖాళీ కనిపిస్తోంది దీంతో ఈ మూడు నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది శాసన మండలి చైర్మన్గా ఇప్పటి వరకు ముస్లిం మైనారిటీకి చెందిన షరీఫ్ కొనసాగడంతో ఆయన స్థానం రాయలసీమ మైనారిటీ నేత హిందూపురంకు చెందిన నాయకుడు మాజీ ఐపీఎస్ అధికారి చంద్రబాబుకు భద్రతా అధికారిగా పనిచేసిన ఇక్బాల్ వైపు సీఎం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు హిందూపూర్ సీట్ ఇచ్చారు అయితే ఆ ఎన్నికల్లో ఆయన బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఈ మధ్యనే మరోసారి ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ నిర్ణయించారు రెండు వేల ఇరవై ఏడు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉండనున్నారు ఇక డిప్యూటీ చైర్మన్ స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అదేవిధంగా మండలి ఫ్లోర్ లీడర్గా సీనియర్ అయిన ఉమ్మారెడ్డి పేరు వినిపిస్తున్న ఆయన రాజ్యసభ ఆశిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ అందుకు అంగీకరిస్తే సి రామచంద్రయ్యకు ఆ స్థానం దక్కే అవకాశం ఉంది అయితే కడప జిల్లా నుండే ఆ స్థానం ఇస్తారా అనేది కొంత సందేహంగా కనిపిస్తోంది ఉత్తరాంధ్రకు చెందిన వారికి ఆ స్థానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన పార్టీలో ఉంది పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీలు వైసీపీ నుండి శాసన మండలికి నామినేట్ కానుండడంతో చివరి నిమిషంలో సమీకరణాలు మారితే మినహా మండలి చైర్మన్ వైస్ చైర్మన్ల విషయంలో వీరికే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది మరి సీఎం జగన్ ఈ నియామకాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి